మనం నివసిస్తున్న ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క కాలంలో నిశ్చితార్థం అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం ముందు ఒక పురుషుడు ఒక స్త్రీ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతారు, వీడియో కాల్ కూడా చేసుకుంటారు. వివాహం కాకముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఈ యొక్క గ్యాప్లో షాపింగ్ కూడా చేస్తారు, పార్క్కి కూడా వెళ్తారు. ఇంకా నీచమైన పదం నేను వాడాలంటే లాడ్జుల్లో కూడా రాత్రి వాళ్ళు గడుపుతారు. ఈ యొక్క నీచమైన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వివాహం కాకముందు కలిసి తిరగడం, వివాహం కాకముందు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడడం, వివాహం కాకముందు ఒకరినొకరు కలుసుకోవడం, వివాహం కాకముందు పార్కుల్లోకి వెళ్ళడం, ఇంకా నీచంగా వాళ్ళు లాడ్జుల్లో కూడా రాత్రి గడుపుతూ ఉంటారు. సోదరులారా సోదరిమన్లారా, ఇస్లాం మనకి ఇది నేర్పదు. వాళ్ళేం సమాధానం చెప్తారు, ఎలాగో పెళ్ళయ్యేది కదండి, ఈ పని కూడా తప్పేనా, ప్రేమించుకోవడం తప్పని అంటున్నారు. నిజమే అంగీకరిస్తాం, లవ్ చేయడం తప్పు అంగీకరిస్తాం, కానీ నిశ్చితార్థం అయిపోయింది, మాది ఎంగేజ్మెంట్ అయింది, ఆ అమ్మాయితో నేను వివాహం చేశాను కదా, ఇది కూడా తప్పేనా అని వాళ్ళు ప్రశ్నిస్తారు. అయితే శ్రద్ధ చూపండి, ఇస్లాం మీకు పర్మిషన్ అంటూ ఇవ్వదు. ఏ విధంగా? హజ్రతి ఆదమ్ అలైహిస్సలాంని ఎప్పుడైతే అల్లా సృష్టించాడో, సృష్టించిన తర్వాత హజ్రతి హవ్వా అలైహిస్సలాంని కూడా అల్లా సృష్టించాడు. సోదరులారా సోదరిమల్లారా, ఎప్పుడైతే హజ్రతి ఆదమ్ అలైహిస్సలాం వారి యొక్క చూపు ఎప్పుడైతే హజ్రతి హవ్వా అలైహిస్సలాం వారి పైన పడిందో, ఆయన దగ్గరికి వెళ్తున్నారు మాట్లాడదాం అని ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆ యొక్క సమయంలో అల్లా అన్నాడు, ఓ ఆదమ్ దగ్గరికి వెళ్ళవద్దు అని అన్నాడు. ఓ అల్లా, హవ్వాని నా కోసమే కదా తయారు చేశావు, హవ్వాని నా కోసమే కదా సృష్టించావు, మరి నేను ఎందుకు దగ్గరికి వెళ్ళకూడదు, దగ్గరికి వెళ్తుంటే నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని ప్రశ్నిస్తే అల్లా సమాధానం చెప్తున్నాడు, నీకు ఇంకా నికాహ్ కాలేదు, నికాహ్ అయిన తర్వాత ఇద్దరు కలుసుకోండి, ఇద్దరు మాట్లాడుకోండి అని అల్లా సమాధానం చెప్పాడు. సోదరులారా సోదరిమల్లారా, హజ్రతి ఆదమ్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తని అల్లా దగ్గరికి వెళ్ళవద్దని అన్నాడు. మరి మనిషి జాతి నువ్వెంత, నిస్థాయి ఎంత, పాపాలు చేసుకుంటా పోతున్నాం, ఉన్న పాపాలు సరిపోలేదా? ఈ మనిషి దగ్గర ఎన్నో పాపాలు ఉన్నాయి, పొద్దున లెగిస్తే పాపాలు, మధ్యాహ్నం పాపంలు, సాయంత్రం పాపంలు, అదే విధంగా రాత్రి నిద్రపోయే దాకా ప్రతి సమయం పాపంలోని కొనసాగుతుంది. ఉన్న పాపాలు సరిపోక ఒక పరాయి స్త్రీతో కలిసి వివాహం కాకముందు ఒకవేళ నిశ్చితార్థం అయినా సరే తను మీకోసం పరాయి స్త్రీగానే ఉంటుంది. వివాహం కాకముందు నిశ్చితార్థం అయినా సరే అతను మీకోసం పరాయి మగవాళ్ళలాగానే మిగిలిపోతాడు. సోదరులారా సోదరిమల్లారా, శ్రద్ధ చూపండి, హజ్రతి ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లా కలవద్దని అన్నాడు, మరి మీరెందుకు కలుస్తున్నారు? హజ్రతి ఆదమ్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తని అల్లా కలవద్దు అని అన్నాడు, దగ్గరికి వెళ్ళవద్దు అని అన్నాడు, మాట్లాడవద్దు అని అన్నాడు. మరి మీరు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఒకరికొకరు చూసుకుంటున్నారు, వీడియో కాల్ చేసుకుంటున్నారు, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు, ఇది చేయడం చాలా 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 తప్పండి. సోదరులారా సోదరిమల్లారా, ఒప్పుకున్నాను నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అంటే వివాహం కాదండి, ఎంగేజ్మెంట్ యొక్క పదానికి అర్థం మీకు తెలుసా? నిశ్చితార్థానికి మీకు మీనింగ్ తెలుసా? మంగనీకి మీకు మీనింగ్ తెలుసా? అయితే శ్రద్ధ చూపండి, ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ ప్రామిస్. సోదరులారా, ఇది మాట ఇవ్వడమే, నా యొక్క కొడుకుని మీ యొక్క కూతురుతో నేను సంబంధం కలిపాను, మాటిస్తున్నాను, కేవలం మాట ఇవ్వడాన్ని నిశ్చితార్థం అని అంటారు. అక్కడ ఏమి వివాహం జరగడం లేదు, అక్కడ ఏమి మెహర్ అవ్వలేదు. సోదరులారా సోదరిమల్లారా, ఇది చాలా 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 తప్పు. ఒకవేళ మీరిద్దరు కలిసి తిరిగినట్లయితే, కలిసి మాట్లాడుకున్నట్లయితే, ఒకరి ఒకరి ముందు వచ్చినట్లయితే, కలిసి సెల్ఫీలు తీసుకున్నట్లయితే, ఇది చాలా 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 తప్పు. ఎందుకంటే అతడు మీకోసం పరాయి మగవాడు మాత్రమే, తను మీకోసం పరాయి స్త్రీ మాత్రమే. ఇది గమనించగలరు. ఒకవేళ మీరు కలిసినట్లయితే, ఒకవేళ ఒకరికొకరు మీరు మాట్లాడుకున్నట్లయితే, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకున్నట్లయితే, ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా తనని మీ బైక్ లో కూర్చోపెట్టుకుని ఊరంతా తిప్పినట్లయితే, పార్కుల్లో వెళ్ళినట్లయితే, లాడ్జుల్లో రాత్రి గడిపినట్లయితే, కలిసి షాపింగ్ చేసినట్లయితే, ఇలా అన్ని ఒకవేళ మీరు నిశ్చితార్థం తర్వాత పెళ్లి కాకముందు చేసినట్లయితే, వివాహం తర్వాత మనందరికి చాలా బాగా తెలుసు, భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క సమయంలో మీ యొక్క భర్త వేలెత్తి చూపుతాడు, మిమ్మల్ని ఈ యొక్క మాట అంటాడు, నువ్వు నా యొక్క బండి ఎక్కావు, ఇంట్లో తెలియకుండా, నీ యొక్క తల్లికి తెలియకుండా, నీ యొక్క తండ్రికి తెలియకుండా, నీ యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా నా యొక్క బండి నువ్వు ఎక్కావు, నా యొక్క బైక్ నువ్వు ఎక్కావు, నాతో నువ్వు వచ్చావు, నాతో పార్క్కి వచ్చావు, నాతో లాడ్జ్కి వచ్చావు, నాతో షాపింగ్కి వచ్చావు, నాతో గంటలు గంటలు మాట్లాడావు, నాకన్నా ముందు ఎంతమందితో తిరిగావు, నాకన్నా ముందు ఎంతమందితో మాట్లాడావు, నాకన్నా ముందు ఎంతమందితో కలిసావు అని అతడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. సోదరిమల్లారా, అప్పుడు మీ దగ్గర సమాధానం ఏముంటుంది? అప్పుడు మీ దగ్గర
జవాబు ఏమంటుంది? మీ యొక్క మనసు విరిగిపోతుంది, అతని యొక్క మొహం చూస్తే మీకు విరక్తి కలుగుతుంది. ఆ యొక్క ప్రేమ మొత్తం మాయమైపోయిందా? వివాహం కాక ముందు నిశ్చితార్థం అయిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకున్నారు కదా, గంటలు గంటలు, రాత్రి రెండింటి దాకా మూడింటి దాకా మాట్లాడుకున్నారు కదా, ఆ యొక్క ప్రేమ ఏమైపోయింది? కేవలం రెండు మాటలకి మాయమైపోయిందా? సోదరులారా, అదే విధంగా తను మిమ్మల్ని వేలెత్తి చూపుతుంది. నాకన్నా ముందు నువ్వు ఎంత మందితో తిరిగావు నాకేం తెలుసు, నాకన్నా ముందు నువ్వు ఎంత మందితో వాట్సాప్ లో రాత్రిపూట చాటింగ్లు చేసావు నాకేం తెలుసు, నాకన్నా ముందు ఎంత మందితో నువ్వు ఫోన్ లో మాట్లాడావు నాకేం తెలుసు, నాకన్నా ముందు ఎంత మందితో పార్క్ వెళ్ళావు నాకేం తెలుసు, నాకన్నా ముందు ఎంత మందికి నువ్వు గిఫ్ట్ ఇప్పించావు నాకేం తెలుసు అని మీ యొక్క భార్య మిమ్మల్ని ఆ యొక్క మాట అంటే ఆ యొక్క మాటని మీరు భరించగలరా? ఆ యొక్క మాట వినగానే మీకు కోపం వస్తుంది, దాని తర్వాత తగాదాలు, దాని తర్వాత ఆ యొక్క గొడవ పెద్దదైపోతుంది, దాని తర్వాత ఈ యొక్క సమస్య విడాకుల వద్దకు వెళ్ళిపోతుంది. సోదరులారా, సోదరిమల్లారా, నిశ్చితార్థం అయిన తర్వాత వివాహం యొక్క సమయం, ఈ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ యొక్క సమయంలో ఒకవేళ మీరు పాపాలు చేసుకుంటా పోతే, ఈ యొక్క సమయంలో అల్లాహ్ని మీరు నిరాశ పెట్టినట్లయితే, జీవితం మొత్తం, జీవితకాలం మొత్తం, మీ యొక్క లైఫ్ మొత్తం మీరు బాధపడతానే ఉంటారు. అవసరమా? అవసరం లేదు కదా. సోదరులారా, సోదరిమల్లారా, వివాహం అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుందా అని మీరు భయపడుతున్నారా? ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఈ యొక్క ప్రేమ ఎలా పుడుతుంది, ఈ యొక్క ప్రేమ లేకపోతే జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని భయపడుతున్నారా? అల్లా ఆ యొక్క ప్రేమని పుట్టిస్తాడు, అల్లా స్వయంగా పుట్టిస్తే మరి మీకెందుకు టెన్షన్? సోదరులారా, సోదరిమల్లారా, ఇప్పటికి కూడా సమయం ఉంది, మేలుకోండి. సోదరులారా, సోదరిమల్లారా, ఈ యొక్క పాపం ఒకవేళ మీరు చేసినట్లయితే తోబా చేయండి, అల్లాతో మీ యొక్క పాపాల యొక్క క్షమాపణ అడగండి. లేదంటే అల్లా నిరాశ చెంది ఉంటే మీ పైన అజాబ్ ఇస్తాడు, అల్లా మీకు శిక్ష ఇస్తాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఇది చాలా 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 పెద్ద తప్పు. నిశ్చితార్థం అయిన తర్వాత వివాహం కాకముందు మాట్లాడుకోవడం, కలుసుకోవడం, షాపింగ్ కి వెళ్ళడం, పార్క్ కి వెళ్ళడం, బైక్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం, ఇది చాలా పెద్ద తప్పు. కనుకనే ఇప్పటి కూడా సమయం ఉంది, మేలుకోండి. ఇస్లాం యొక్క రూల్స్ పైన అమలు చేయండి. ఇస్లాం యొక్క రూల్స్ పైన అమలు చేస్తే సోదరులారా, సోదరిమల్లారా, వివాహం అయిన తర్వాత మీరు సుఖంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు, ఒకరికొకరి మధ్య ప్రేమ ఉంటుంది, అదే విధంగా తగాదాలు ఎప్పటికీ రావు, గొడవలు ఎప్పటికీ రావు. నిశ్చితార్థం అయిన తర్వాత ఆమె ఎవరో కూడా మీకు తెలియదు, మీరెవరో ఆమెకి తెలియదు. అందుచేత వివాహం అయిన తర్వాత ఒకరికొకరు తెలుసుకుంటారు, అప్పుడు అల్లాహ్ ఆ యొక్క ప్రేమని పుట్టిస్తాడు. కనుకనే ఆ యొక్క ప్రేమకి విలువ ఉంటుంది. సోదరులారా, ఇష్కి హకీకిని ఎంచుకోండి, ఇష్కి మజాజిని ఎంచుకోదు. అనగా వివాహం కాకముందు పుట్టే ప్రేమని ఎప్పుడు ఎంచుకోదు, వివాహం అయిన తర్వాత పుట్టే ప్రేమని మీరు సపోర్ట్ చేయండి. ఇది చాలా చాలా పెద్ద ప్రేమ. సోదరులారా, ఈ యొక్క ప్రేమ అందరికీ లభించదు, అల్లా కొందరి మాత్రమే సెలెక్ట్ చేస్తాడు. అందుచేత 99% పీపుల్ వివాహం కన్నా ముందు నిశ్చితార్థం అయిన తర్వాత మాట్లాడుకుంటారు, కేవలం 1% ఉంటారు. సోదరులారా, సోదరిమల్లారా, కేవలం 1% ఉంటారు వాళ్ళ యొక్క మనసులోని అల్లా ఆ యొక్క ప్రేమని పెట్టడం అనేది జరుగుతుంది. కనుకనే వివాహం కాకముందు నిశ్చితార్థం అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడుకోవద్దు.